ఏపీ రాజకీయం అంతా తాజాగా రాయలసీమపై కేంద్రీకృతమై ఉంది. సీఎం జగన్ చంద్రబాబు సభలతో సీమ పొలిటికల్ హాట్స్పాట్ గా మారింది. సీమకు ఎవరేం చేశారనే చర్చ రాకుండా ఉంటుందా? వచ్చడే కాదు, దంచి కొట్టినట్టుగా పంచులతో డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి సీమకు నీళ్లు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ అప్పుగా చేశా, జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నీళ్లు తెచ్చాడు ఈరోజు, దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఊరు వల్ల. అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తయితే రేపు రాయలసీమ రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది, వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు, కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ కూడా, ఇవన్నీ తెలియవు ప్రజలకు. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా, నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోట్ ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నాకు తెలియదు, ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద, ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్, అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలి అయినారు, ఇంక్లూడింగ్ ఓ జాతీయ పార్టీతో సహా అటెండ్ చేశారు అనేది బాగుంది.